మూడు గంటలో నాలుగు గంటల నుంచి చేస్తున్నాం ఈ ప్రోగ్రాం. అన్విక ఆర్ట్స్ ఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద ఆది పర్వం మొదలైంది. ఇవాళ ఉగాది పర్వదినాన యుగ ఆది పర్వం అన్నట్టుగా మా కెరీర్ ఇంకొక మలుపు తిరుగుతుంది. ట్రైలర్ చాలా పెద్ద హిట్ అయింది, మేము ఊహించిన దానికన్నా వెయ్యింతలు సూపర్ హిట్ అయింది. దానికన్నా గొప్పగా సాంగ్స్ కూడా డెఫినెట్గా హిట్ అవుతాయి. ట్రైలర్ సాంగ్స్ కలగలిపితే దానికి లక్షంతలు ఈ సినిమా ఆదిపర్వం నా కెరీర్కి మంచి సపోర్ట్ చేస్తుంది, మంచి విజయాన్ని సాధిస్తుంది. దీని వెనుక కష్టపడ్డటువంటి అందరు టెక్నీషియన్స్, డిఓపి హరీష్, డ్యాన్స్ మాస్టర్ సన్రేజ్, నటరాజ్ మాస్టర్ ఫైట్ మాస్టర్, ఎడిటర్ పవన్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఓపెన్ బనానా ప్రవీణ్, మాధవ్ సైబా, లూబెక్లీ అండ్ సుల్తాన్ వలీ, అందరి కష్టం ఇది ఈ సినిమా. వీళ్ళందరితో పాటు మాకు వెన్నంటి ఉండేటువంటి ఘంటా శ్రీనివాసరావు గారి కష్టం ఉంది ఇందులో. అలాగే మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదించేటువంటి రావుల వెంకటేశ్వరరావు గారు, శివాకంఠమినేని గారు, వీళ్ళ సపోర్ట్ ఉంది. వీళ్ళందరితో పాటు ఇంకా పేర్లు చెప్పలేనంత అంటే చాలామంది ఈ ఆది పర్వానికి వెనకుండి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో డెఫినెట్గా వాళ్ళందరికీ ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి నేను. సో ట్రైలర్ లాంచ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఉండింది, ఎందుకంటే నాలుగైదు భాషల్లో చేస్తున్నాము మొదటిసారి. నేను కన్నడలో చేశాను, తెలుగులో చేశాను, కానీ ఇలాగ అన్ని భాషల్లో చేయటం, అలాగా అందులోనూ పెద్ద పెద్ద సినిమాలు అంటే 1000 కోట్లు, 500 కోట్లు, 100 కోట్లు సినిమాలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో మనం పాన్ ఇండియా సినిమా అంటే నవ్విపోతారు అనుకున్నాం. బట్ ప్రతి ఒక్కరికి నచ్చి మెచ్చి శభాష్ అన్నారు. సో చాలా హ్యాపీగా ఉంది నాకు, ఇంతకంటే సక్సెస్ లేదు నాకు. అండ్ రామ్సూతి చివరిలో, అంటే ఈ సినిమాకి యాక్చువల్గా బిగినింగ్లో మ్యూజిక్ చేయాల్సినటువంటి రామ్సూతి చివరిలో చేశారు, అంటే ఆదిపర్వం 2 కోసం ఇప్పుడు ఒక అడుగు వేశారు రామ్సూతి. ఆ 2 ఎంట్రీ ఇప్పుడే బీజం వేసి ఆదిపర్వానికి ఇంకొక విజయం. ఈ ఆదిపర్వం సినిమా ఎలాగో హిట్ అవుతుంది దానికి రెండింతల హిట్ చేయడానికి రామ్సూతి గారికి తోడ్పాటు కూడా వచ్చింది. థ్యాంక్ యూ సార్. అండ్ ఒక్కొక్క పాట ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకు చేయించాను అంటే, నేను మ్యూజిక్ డైరెక్టర్ని, నా సినిమాలన్నింటినీ ఇంతకుముందు నేనే చేసుకునేవాడిని. బట్ ఏంటంటే ఈ సినిమా ద్వారా నేను అన్నీ చేయగలిగినా కూడా చాలామంది అంటే ఎంకరేజ్మెంట్ లేక వెనకబడ్డేవాళ్ళు, లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తే తారాజుబుల్లా ఎదిగే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి, దాంతోపాటు నా సినిమా వైవిధ్యభరితంగా ఉండాలన్న ఉద్దేశంతో అందరినీ కలగలిపి సినిమా చేశాను. డెఫినెట్గా వాళ్ళందరూ నా నమ్మకాన్ని నిలబెట్టారు. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కష్టతరం ఈ సినిమా చేయటం, ఎందుకంటే ఒక అమ్మఊరు సినిమా, ఒక అరుంధతి సినిమా, దాంతోపాటు ఈ మధ్య వస్తున్నటువంటి లవ్ స్టోరీస్ అన్నీ, ఒకటి కాదు రెండు కాదు, అన్ని అంశాలు మిళితమైనటువంటి ఈ కథకి ఆర్ఆర్ చేయడానికి మాత్రం చాలా ఓపిక ఉండాలి. దాదాపు నేనైతే ఇంతవరకు చేసిన సినిమాలు 10-12 రోజులు మ్యూజిక్ చేసి 6-12 రోజుల్లో ఫినిష్ చేసేవాడిని. దాదాపు 40 రోజులు చేశారు ఈ సినిమా కోసం, కష్టపడ్డారు ప్రవీణ్, ఇళయరాజు గారు, మనోజ్, వీళ్ళందరూ కూడా 40 రోజులు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకేదైనా చేయాలి, ఇంకా అంటే ఆ 40 రోజులు కాకుండా ఇంకేదైనా చేయాలి ఈ సినిమాకి అని చెప్పేసి ప్రతిసారి ప్రతి రాత్రి ఏదో ఒకటి ఐడియా వచ్చిందంటే సరే ఇలా చేద్దాం సార్ అని చెప్పేసి చెప్తున్నటువంటి
ఇళయరాజు గారికి కానివ్వండి, ఓపెన్ బనానా ప్రవీణ్ గారి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ సందర్భంగా. ఈ ఆడియో వేడుకకు ఇచ్చేసినటువంటి ఆర్పి పట్నాయక్ గారు, శ్రీలేఖ్ గారు, అలాగే రఘు కుంచే గారు, ఘంటాడి కృష్ణ గారు, వీళ్ళందరూ ఇంకా రావాలి చాలామంది, బట్ వాళ్ళకున్న సడన్ దీనివల్ల రాలేకపోయారు. సో మేము ముఖ్యంగా ఘంటా శ్రీనివాసరావు గారి వల్ల ఇదంతా సాధ్యమైంది. వీళ్ళందరినీ తీసుకురావడం, ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ ఆడియో వేడుకని సక్సెస్ చేయటం, ఆర్పి గారు నా మ్యూజిక్ డైరెక్షన్, నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే ఒక పాట పాడారు ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం, నా సంగీత దర్శకత్వంలో చేసినటువంటి ఆర్పి గారు ఇవాళ అతిథిగా వచ్చారు. అలాగే శ్రీలేఖ్ గారు కూడా, శ్రీలేఖ్ గారు నా కోసం నా సినిమాలో ఒక పాట ఏదో పాడారు, ఎప్పుడో పాడారు, పిలవగానే వచ్చారు వారికి. అలాగే అన్ని భాషలకి సపోర్ట్ చేసినటువంటి అందరూ రైటర్స్కి, టెక్నీషియన్స్కి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. తొందరలోనే సెన్సార్ పూర్తి చేసుకొని మీ ముందుకు రాబోతోంది. ఆది పర్వం అందరికీ విజయాన్ని చేకూరుస్తుందని ఈ సందర్భంగా గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.